అర్జున్ గారి మధ్య ఫైట్ నాకైతే చాలా కన్విన్సింగ్గా ఉంది. అబ్బాబ్బా, వాట్ ఏ ఫైట్. ఆ టైంలో నా చేతిలో కెమెరా ఉంటే ఈ పాటకి షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టేసేవాడిని. పీటర్ గారు ఏంట్రా అర్జున్ గారిని అలా కొట్టాడు? చిన్న విషయానికి అందరూ అంత హెవీగా ఎందుకు రియాక్ట్ అయ్యారో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. ఏదేమైనా నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. నా డౌట్ అయితే మాత్రం అంతకు ముందే వాళ్ళ మధ్య గొడవ జరుగుతుంది, అది మనసులో పెట్టుకుని క్లాస్ లో గొడవ పడ్డారు. టోటల్ గా ఫైట్ మాత్రం చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. అర్జున్ గారు రా, మీరు ఎన్నోసార్లు ఆ దుర్గా బ్యాచ్ వేస్ట్ బ్యాచ్, వర్స్ట్ బ్యాచ్ అని చెప్పినా నేను వినలేదు. వాళ్ళతో తిరగద్దు, మాతోనే ఉండు అన్నా నేను వినలేదు. మీరు చెప్పింది నిజమని ఈరోజు చెంపదెబ్బ తిన్న తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. ఈరోజు నుంచి వాళ్ళు మీకే కాదు నాకు శత్రువులే. నేను మీ బ్యాచ్ లో జాయిన్ అయ్యి మీతో కలిసి వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాను. హార్ట్లీ వెల్కమ్ అర్జున్. ఏంటి హార్ట్లీ వెల్కమ్, వాళ్ళతో గొడవ పడ్డ వాళ్ళందరినీ జాయిన్ చేసుకుంటేలా? వీడు వాళ్ళ టైపే, నీతులు చెప్తాడు బుర్ర తింటాడు, మనలో కలవడు, వదిలి. చూడు పూజ, అన్ని సినిమాలు ఒకేలా ఉండవు, అందరూ ఎప్పుడు ఒకేలా ఉండరు. దేనికి పనికి రావాలనుకున్న దుర్గా బ్యాచ్ మొన్న ఎగ్జామ్స్ లో ఫస్ట్ వచ్చారు. ఫస్ట్ మంది అనుకున్నాం కానీ మనం లాస్ట్ లో ఉన్నాం. ఎప్పుడు ఎవరితో గొడవ పడని అర్జున్ ఈరోజు గొడవ పడ్డాడు. అదికాక మనం ఎలాంటి వాళ్ళమో తెలిసి మనతో ఉంటానన్నాడు, మనతో కలవకపోడు. ఏమంటావు అర్జున్? ఇంకో విషయం ఏంటంటే, ఇట్రా నిన్న మొన్నటిదాకా ఫుల్ టైంగా కాకుండా పార్ట్ టైంగానైనా ఈ అర్జున్ గారు ఆ దుర్గా బ్యాచ్తో తిరిగినోడే. ఇప్పుడు మనతో తిరుగుతున్నాడు అనుకో, ఆ దుర్గా బ్యాచ్ బలం తగ్గి మన బలం పెరిగినట్లే. అదికాక వీడు చాలా తెలివైనోడు. ఆ దుర్గా బ్యాచ్ని ఇరుకున పెట్టడానికి, ఇబ్బందులు పడడానికి కావాల్సిన ఐడియాలు ఇమీడియట్గా కూడా ఇవ్వగలడు. నువ్వు చెప్పింది నిజమే, మన బ్యాచ్లో వాడిని చేర్చుకుందాం. నా థాట్స్ ఎంత డెప్త్గా ఉంటాయో ఇప్పటికైనా అర్థమైందా? ఓకే అర్జున్, ఇవాళ నుంచి నువ్వు మా బ్యాచ్ మేట్. పద, ఈ శుభ సందర్భంలో కూల్ డ్రింక్ తాగొద్దాం. మీరు నాకు ఒక విషయంలో మాట ఇస్తేనే మీతో పాటు కూల్ డ్రింక్ తాగడానికి వస్తాను. అది మీకు ఇష్టమైన మాటే. ఏంటది? ముస్తఫా మేడం మీద ఇంకు చల్లి చేసిన తప్పుకి పనిష్మెంట్ ఫేస్ చేస్తున్నాడు. అది హెవీ పనిష్మెంట్. అటువంటి హెవీ పనిష్మెంట్ని వాళ్ళు చెయ్యని తప్పుకి మన వల్ల, మనం ఇరికించడం వల్ల నన్ను కొట్టిన పీటర్ గాడు, ఆ తర్వాత దుర్గా శంకర్లు అనుభవించాలి. అలా ఇరికించడంలో చాలా కిక్ ఉంది. రేపే ఏదో ఒకటి ప్లాన్ చేసి ఆ పీటర్ గాడిని ఇరికిద్దాం. నాకు మాట ఇవ్వండి. ఇటువంటి వాటికి మేము ఎప్పుడూ రెడీనే. ఈ మాత్రం దానికేనా మాట ఇవ్వాలి అనే పెద్ద మాటను వాడావు. నీకు విషయం తెలిసినట్లేదు, చెయ్యని తప్పులో ఇరికించి ఆనందించడంలో కిక్ ఉంటుందన్నావుగా. ఆల్రెడీ మేము ఆ కిక్ లోనే ఉన్నాం. అర్థం కాలేదు. మేడం మీద ఇంకు చల్లిందే ముస్తఫా కాదు, మేమే చల్లి ముస్తఫాని ఇరికించాం. నిజమా? టీ
టీచర్ మీద ఇంకు చల్లింది మీరా? ఇంతకు చల్లిందెవరు? ఇంకెవరు, నేనే. ఇటువంటి పనుల్లో మన తర్వాత ఎవరైనా? అవును, మా పూజ గట్సే గట్స్. మేడం మీద ఇంకు చల్లింది పూజే. వండర్ఫుల్ యాక్టివిటీ. ఇన్నాళ్ళు నేను మీ బ్యాచ్లో లేనందుకు చాలా బాధగా ఉంది. అవును, ఇంతకీ ఇంత గొప్ప ఐడియా ఎవరిది? ఇంకెవరిది, నాదే. ఓ, ఇలాంటి ఐడియాలు ఇవ్వడంలో మా బ్యాచ్లోనే కాదు హై స్కూల్లోనే నన్ను మించిన వాళ్ళు లేరు. వావ్, నువ్వు సూపర్ విక్రమ్. మా విక్రమ్ది ఐడియాలు పుట్ట. ఒక్క నిమిషంలో ఈ ఐడియా ఇచ్చాడు తెలుసా? వావ్, నాకు మతి పోతోంది. అవును, మేడం శారీ మీద ఇంకు చల్లాలన్న ఐడియా విక్రమ్ది, చల్లింది పూజ. మరి మీ ఇద్దరేం చేయలేదా? ఎందుకు చేయలేదు? వావ్ సూపర్ అంటూ నేను, గుడ్ వెరీ గుడ్ మూవ్ అంటూ నేను. మేము ప్రోత్సహించాం. మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే. ఫ్రెండ్షిప్ అంటే మీది, ఫ్రెండ్స్ అంటే మీలా ఉండాలి. ఇంతకీ మీకు ఇంక్ పెన్ ఎక్కడిది? ముస్తఫాకి సార్ ఇంక్ పెన్ గిఫ్ట్గా ఇవ్వగానే ఇంక్ పెన్ని పేస్ట్ చేసుకొని ముస్తఫా నిరికించాలనే ఐడియా విక్రమ్కి వచ్చింది. వెంటనే స్కూల్ ఎదురుగా ఉన్న బుక్ షాప్కి వెళ్ళి ఇంక్ పెన్ కొన్నాం. నైస్, వెరీ నైస్. ఓ షట్, బెల్ కొట్టేశారు. ఏ, ఏమైంది? అర్జున్తో కలిసి కూల్ డ్రింక్ తాగుదాం అనుకున్నాంగా. నో ప్రాబ్లం, క్లాస్ అయిన తర్వాత పిజ్జా హాట్ కి వెళ్ళి పిజ్జా తింటూ కూల్ డ్రింక్ తాగుదాం. ఈ ఐడియా సూపర్.